రాజానగరం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రథమ ప్రజాస్వామ్య విధానంలో ఏకాగ్రీవాలకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు ఎందుకు సిద్ధం కావట్లేదని మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని పంచాయతీలో ఏకగ్రీవాల పేరిట ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను సామ దాన దండోపాయాలతో అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని పెందుర్తి ఆరోపించారు. సీఎం జగన్ ప్రజాస్వామ్య విధానంలో వివాదాలకు అతీతంగా అభివృద్ది నేపథ్యంలో ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా సీఎం మాటకు వైసీపీ నాయకులు తూట్లు పొడిచారని విమర్శించారు. గత 20 నెలల కాలంలో రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలోనూ శాశ్వతమైన అభివృద్ది పనులు జరిగిన దాఖలాలు లేవని, ప్రజల సొమ్మును పంపిణీ చేయడం మినహా ప్రజలకు ఒరిగింది శూన్యమని విమర్శించారు. నియోజకవర్గంలో కొండలు పిండి చేయడం, ఇసుక దోపిడీలో తలమునకలైన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులకు మౌలిక వస్తుల అభివృద్ది పట్ల కనీస స్పందన లేదని విమర్శించారు. స్థానిక పంచాయతీల్లో పోటీ చేస్తున్న ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను, ముఖ్యంగా టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని పెందుర్తి ఆరోపించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా గురించి చూస్తున్నారు అన్న చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా జరుగుతున్న ఇసుక దోపిడీ, జరుగుతున్న మట్టి దోపిడీ, జరుగుతున్న గుండాటల దోపిడీలకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో ప్రజలిచ్చిన తీర్పును శిరసావహించే దమ్ము ధైర్యం ఉండాలి రాజకీయాల్లో ఉన్నాడు. అంతేగాని సంక్షేమ పథకాల్లో కోత పెడతాం, మీ సంగతి చూస్తామని బెదిరిన ధోరణి కాకుండా, మరి ప్రజల్ని భయభ్రాంతులు చేసే ధోరణి కాకుండా అయితే పోరాటానికి సిద్ధంగా అండి. లేదు ఏకగ్రీవాలకి సిద్ధంగా అండి. అంతేగాని బెదిరింపు ధోరణిలో పోటీ చేస్తానని బెదిరించడానికి మానందిని హితోబలుగుతున్నాను. సో అదేవిధంగా మరి నామినేషన్ పత్రాలు ఇచ్చే విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి మోసాలు, అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మోసాలు పాల్పడటం జరుగుతుంది. 17 పేపర్లు ఉండవలసిన నామినేషన్ చెప్తే 3-4 పేపర్లు మిస్ చేయటం, మరి తర్వాత స్క్రూటనీలో మన పేపర్లు లేవు కాబట్టి సో మీది రద్దయిందని చెప్పడానికి కుట్రల కుతంత్రాలు చేస్తున్నారు. కుట్రలు కుతంత్రాలతో గెలవటం కాదు, ఒకసారి 2019లో ఈవీఎం కుట్రల కుతంత్రాలతో ఈ రకంగానే గెలిచారు. ఇంకా భవిష్యత్తు అంతా కూడా కుట్రల కుతంత్రాలు పనికిరావు. మరి బ్యాలెట్ ద్వారా సో మీకు వచ్చిన మన వచ్చిన ఏదైతే మెజారిటీ ఉందో అది వల్ప వాపా అని తెలిసిపోయే పరిస్థితి ప్రజాక్షేత్రంలో తెలుసుకోవడం సిద్ధంగా అండి. బెదిరింపులు భయపడే వాళ్ళు ఎవరూ లేరు ఈ నియోజకవర్గంలోనూ. ప్రతి చోట కూడా పోటీ పెడతాం. ఎక్కడైనా కూడా ఒక మంచి వ్యక్తి కానీ పార్టీకి అతీతంగా గ్రామానికి ఉపయోగపడతాడు, అవినీతి అక్రమాలు చెయ్యని వ్యక్తి ఎవరైనా ఉంటే అటువంటి వ్యక్తికి కూడా అవసరమైతే మద్దతు ఇవ్వడానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని కూడా చెప్తున్నాను. ప్రజల నాయకులందరూ కూడా గ్రామాల్లో ఒక మంచి నాయకులు మనం ఎన్నిక చేయవలసిన బాధ్యత తెలుగుదేశానికి ఉంది. చంద్రబాబు పరిపాలన అంటేనే అవినీతి లేని పరిపాలన, అక్రమాలు లేని పరిపాలన, ప్రజా రాష్ట్ర క్షేమం కోరుకునే పరిపాలన ప్రజలందరూ గ్రహించారు.